హై వ్యూవర్స్, మొన్న మనం మాట్లాడుకున్నాం ఢిల్లీలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారు, స్వాతి మలివాల్. ఆమె ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరౌండింగ్స్లో తెల్లవారుజాము 3 రోడ్డు పక్కన నిలబడి వెహికల్ కోసం చూస్తూ కావచ్చు లేదన్నప్పుడు అసలు ఆడవారి రక్షణ ఎలా ఉండేది ఏంటి టెస్ట్ చేద్దని చెప్పేసి ఆమె వెళ్ళింది. ఇది మొత్తం కూడా ఒక రకమైనటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది, స్పై ఆపరేషన్ లాంటిది. వేరే చోట కెమెరాలు అవన్నీ పెట్టున్నారు ఎవరు కనపడకుండా. ఇంకేమొచ్చేసి ఆ కారులో వచ్చి మిగతాతో మాట్లాడుతుంది. ఇక ఆ మూమెంట్లో ఒకటి వచ్చేసి ఆమెని వీడ్చుకెళ్ళాడు కొంచెం దూరం, లక్కీలు కాపాడుకున్నారు. అప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటండి, దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్కే ఇదిగో రక్షణ లేకుండా పోయిందిరా బాబు, ఏంద్రా ఇది అనుకున్నాం. ఇక సామాన్య పరిస్థితి అబ్బో చెప్పేది ఏముంది, అసలు ఏ రాష్ట్రంలో చూసినా ఏ నగరంలో చూసినా సామాన్య పరిస్థితి ఘోరం. గాంధీ మహాత్ముడు ఊరకనలా, ఈ భారతదేశంలో ఆడ మనిషి అర్ధరాత్రి పూట ఒంటరిగా తిరుగుగాడినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి 100% నిజం అది. సో అంటే మనకి ఇంకా స్వాతంత్రం రాలా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, తెలంగాణలో ఆడవారికి సంబంధించి రక్షణకు సంబంధించి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది ఏంటనేది మరొక ఎగ్జాంపుల్ బయటపడింది. నేను మరలా చెప్తాను, ఒక తెలంగాణ పరిమితం చేయను, మన దేశం అంతా ఇలాగ తగలాడింది. తాజాగా స్మితా సబర్వాల్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఓపెన్గా అన్నాడు, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా రక్షణ లేకుండా ఉంది తెలంగాణలో, ఇక సామాన్య పరిస్థితి ఏంటి అని చెప్పినాడు. ఎందుకు ఈ రకంగా అంటున్నాడు, స్మితా సబర్వాల్ రివీల్ చేసింది. ఈ మేడ్చల్ జిల్లా సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ కుమార్ రెడ్డి, ఇతను గతంలో స్మితా సబర్వాల్ సంబంధించి ఏదో 2 ఏదో చేశాడట. ఆమె చేస్తే దానికి రీట్వీట్లో సమయం ఏదో, అప్పుడు ఏదో ఉద్యోగం గురించి ఆమెతో డిస్కస్ చేయాలని చెప్పేసి అనుకున్నాడట, బట్ రిప్లైస్ ఏమి రాలేదట. ఇక దాంతో అతను మొన్న నైటు అరౌండ్ 11:30 ఈ జూబ్లీల్స్ ఏరియాలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆమె ఇంటికి, ఆ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ వెళ్ళేదారిలో ఫస్ట్ సెక్యూరిటీ ఉంటారు, ఎవరు ఏంటని అడుగుతారు. ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్పినాడు, అపాయింట్మెంట్ ఉంది పలాన వాళ్ళని కలవాలి లైక్ కావాలి సరే అని చెప్పి అసలు వదిలేశారు. వెళ్ళేటప్పుడు ఇతను ఇతనితో ఉన్న పర్సన్ ఎవరు, ఏదో సమ్ హోటల్ యజమాని అట, పేరు బాబు ఎవరో, అతను వచ్చి ఇతను ఫ్రెండ్ అట. సో అతను తీసుకుని వెళ్ళాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఎక్కడైతే ఆమె ఇల్లు ఉందో అక్కడ కారు బయట ఆపాడు. ఇతను వచ్చేసి డోర్ తీసుకున్నాడు, ఓపెన్గానే ఉంది, సెక్యూరిటీ అక్కడ ఏమీ లేదు, సెక్యూరిటీ అంతా బయట ఉంది కదా, వాళ్ళు దాటుకుని వచ్చారు కదా, ఇక ఇంటి దగ్గర సెక్యూరిటీ. ఈ మెయిన్ తీసి లోపలికి వెళ్ళిన తర్వాత డోరు స్లైడ్ చేస్తుంటే దాన్ని పక్కకు అనేసి లోపలికి ఎంటర్ అయిపోయి అన్నాడు. ఈ రాత్రి అప్పుడు ఎవరు మా ఇంట్లోకి వచ్చిందని చెప్పి స్మితా సబర్వాల్ చూసి బిత్రపోయింది. ఎవరు నువ్వు ఏంటంటే, నేను వచ్చేసి ఈ ఉద్యోగం గురించి మాట్లాడదాం వచ్చాను మేడం మీతో, అసలు ఈ టైం అప్పుడు ఇంటికి రావటం ఏంటో నువ్వు అసలు ముందు బయటకు నడు అని చెప్పేసి ఆమె సీరియస్గా పెద్ద పెద్దగా అరిస్తే అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చే అప్పుడు పట్టుకెళ్తే అప్పుడు ఆమె పోలీసులు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి అతనిని అతనితో పాటు వచ్చిన పర్సన్ అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఆమె ఏమని చెప్పింది, మీరు రాత్రిపూట ఇంటిలో కనుక ఉన్నట్టయితే ఇంటి బయట గేట్లు తాళాలు వేశారా లేదా చూసుకోండి, మీ ఇంటి డోర్లు లాక్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్ ఆ రకంగా ఉందని చెప్పేసి ఆమె అంది. సో ఈ వీడియో ఇంకా మెయిన్ ఉద్దేశం కూడా అదే, దయచేసి గుర్తుంచుకోండి, అపార్ట్మెంట్లో ఉంటూ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయినా విల్లా అయినా గుడిస అయినా ఏదైనా సరే రాత్రిపూట అయ్యా మీకు పుణ్యం ఉండేది, ఎందుకంటే కామాందులు కావచ్చు దొంగలు కావచ్చు ఇంకా దరిద్రాలు ఎన్నో జరుగుతున్నాయి మన సమాజంలో, ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది, మగవారికి సైతం రక్షణ లేకుండా పోతుంది, కాబట్టి రాత్రిపూట ఖచ్చితంగా బయట గేట్లు తాళాలు వేసుకోండి, అండ్ గేట్లు తాళాలు వేసామని చెప్పేసి మళ్ళీ ఇంటి డోర్లు బారాలు తెరవకండి, ఇంటి డోర్లు సైతం వేసేసుకోండి, ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఏవో పెట్టినట్టయితే పైన వెంటిలేషన్ ఉండాలి కాబట్టి కొంచెం డోర్లు అయితే ఓపెన్ చేసుకోండి. సో స్మితా సబర్వాల్ చెప్పిన విషయం ఏంటంటే ఆడవారు నిద్రపోట జాగ్రత్తగా ఉండండి, ఇన్ కేసు ఏ మాత్రం మీకు తేడా అనిపించినా 100కు ఫోన్ చేయమని చెప్పేసి ఆమన్నారు. నా యొక్క ఉద్దేశం కూడా ఈ వీడియో ఇవ్వటం అదే. ఇంకా రాజకీయ నాయకులు అంటే వాళ్ళ మాట్లాడేవి ఇవన్నీ మనం కామనే. సో మీరైతే మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి.